ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి ఉపవాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా ప్రతి దినము మూడు కార్యాలు తప్పనిసరిగా చేస్తాడు. ఉదయం లేవగానే ప్రతి మానవుడు ఏం చేస్తాడంటే కాలకృత్యాలు తీసుకుంటాడు. ప్రతి రోజు తప్పనిసరిగా ఏం చేస్తాడు, బ్రష్ చేస్తాడు. ప్రతి రోజు తప్పనిసరిగా ఆహారాన్ని తింటారు. బ్రష్ చేయని రోజు ఉండదు. స్నానం అంటే చేయి, ఒకరోజు రెండు రోజులు చేయకుండా ఉండాలేమో, కానీ పళ్ళు తోకకుండా ఎవరు ఉంటారండి? ఏ ఒక్కరు కూడా ఉండరు. హల్లెలూయా. ఒకరోజు మనము కార్యాలయానికి వెళ్ళకపోతే కనుక మన ఆరోగ్యానికి అది ఎంతో హానికరము, ప్రమాదమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బాప్తిస్మము తీసుకుని దేవుని మందిరానికి వస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి దినము చేయవలసినది మూడు కార్యాలు ఉన్నాయి. ఎన్ని కార్యాలు? మూడు కార్యాలు. ఒకటి, ప్రతి దినము కూడా మానకుండా మనము దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము మానకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనము తప్పనిసరిగా నడవాలి. హల్లెలూయా. మూడవదిగా, ప్రతి దినము మనం చేయవలసింది ప్రార్థన. ప్రార్థన చేయకుండా ఏ ఒక్క రోజు కూడా మనం ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు. ప్రార్థన చేయకుండా ఏ ఒక్క రోజు కూడా మనం కునికి నిద్రించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మము తీసుకుని దేవుని మందిరానికి వస్తున్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి దినము ఈ మూడు కార్యాలు చేసినట్లయితే నేను అంటాను పరలోక రాజ్యము వారికి గ్యారంటీ. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యము గ్యారంటీ. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఆ మానవుడు, ఆ విశ్వాసి దేవుని యొక్క మార్గంలోనే నడుస్తాడు. కానీ ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గాన్ని విడిచి సాతాను యొక్క మార్గంలోనికి రాలేడు. హల్లెలూయా. నిజముగా ప్రార్థన చేస్తే, నిజముగా వాక్యాన్ని హృదయపూర్వకంగా చదివి హృదయంలో పెట్టుకుని నడిస్తే, నిజముగా హృదయపూర్వకంగా మనం దేవుని స్తుతించి ఆరాధిస్తే కనుక పూర్తిగా మనం ఏమైపోయి ఉంటామంటే, దేవుని యొక్క శక్తిని కలిగి, దేవుని యొక్క తలపులను కలిగి దేవుని మార్గంలోనే నడుస్తాము. కనుక పాపము అనేది మన దగ్గరకు రాలేదు. మనము దేవునికి ఐష్టకరమైన కార్యాలు చేసి ఏ మాత్రము కూడా దూరముగా వెళ్ళలేము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మానక ప్రతి దినము కూడా ఏం చేయాలంటే, దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. దానితో పాటు దేవుడు మనకిచ్చిన రక్షణను కొనసాగించాలి అంటే, దేవుడు మనల్ని పాపము నుంచి విడిపించి పరిశుద్ధపరచాలి. ఆ పరిశుద్ధతలో మనం కొనసాగించబడాలి అంటే, మనం భక్తి జీవితంలో కొనసాగించబడాలి అనేసి అంటే, మనం ఇంకొక ఆత్మీయంగా బలపరచబడాలి అంటే, ఉపవాస ప్రార్థన అనేది ప్రతి ఒక్క విశ్వాసికి కూడా చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత ఉజ్జీవ గుడికలు అంటే చాలా మంది వస్తారు, కానీ సత్యంలో ఉపవాస ప్రార్థన అంటే ఆదివారం వచ్చే విశ్వాసులకిని, ఉపవాస కూడికలను వచ్చే విశ్వాసుల్ని చూస్తే దానిలో సకాల సకాల మంది ఉపవాస కూడికలకు రారు. ఎందుకంటే వారు ఒక్క రోజు ఉపవాసం ఉంటే, ఒక్క పూట ఉపవాసం ఉంటే బలహీనమైపోతామేమో, నేను ఉండలేను అని చెప్పి చాలా మంది ఉపవాసాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు.
మనల్ని దుష్టుడైన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృగుదనాన్ని వెదకొద్దు నిత్యము మనం కూడా తిరుగుతా ఉన్నాడు. ఆ సాతాన శక్తుల యొక్క ఆ క్రియలను ఆ శక్తిని నిర్మూలము చేయడానికి ఈ ఉపవాస ప్రార్థన చాలా మనకి తోడ్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము అంటే అర్థము ఏంటి అంటే, ఊ అంటే ఉపేక్షించుకునుట. ఏంటండి ఉపేక్షించుకునుట? ఉపేక్షించుకునుట అంటే ఏంటి? ఏంటి మనము కాదు జీవించేది, మనలో క్రీస్తే జీవించాలి. హల్లెలూయా. ఉపేక్షించుకుంటా తగ్గించుకునుట చాలా ప్రాముఖ్యమైనది. తగ్గింపు జీవిత లేకుండా మనల్ని మనం ఉపేక్షించుకోకుండా మనం ఎంత భక్తి చేసినా ప్రార్థన చేసినా ఉపవాసం ఉన్నా కూడా అది దేవుని సన్నిధికి వెళ్ళదు. హల్లెలూయా. తర్వాత పా అంటే అర్థం ఏంటి అంటే పరీక్షించుకుంటా. ఈ ఉపవాస ప్రార్థనలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. చాలా మంది మనుషులు ఏం చేస్తారంటే ఇతరులతో తమ జీవితాన్ని పోల్చుకుంటారు, ఇతరులతో పరీక్షించుకుంటారు. ఏ మానవుడితో పోల్చుకున్నా కూడా ప్రతి మానవుడు ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ మన జీవితాన్ని ఎవరితో పోల్చుకోవాలి, మన జీవితాన్ని ఎవరితో పరీక్షించుకోవాలంటే ఒక యేసుతోనే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. పడిపోయిన చూస్తే ఎప్పుడు నువ్వు పడిపోతావు, నిలబడిన చూస్తే ఎప్పుడు నువ్వు నిలబడతావు. ఎంత సేవకులైనా ఎంత విశ్వాస అయినా వాళ్ళతో కాదు, నేను అంటాను తప్పుంటే ఏంటి, తప్పుంటే నీ జీవితాన్ని ఏ సైతం సరి చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసులా మారాలి, యేసులా బ్రతకాలి, యేసులా జీవించాలి. యేసులాగా రూపాంతరం చెందేదేనని మన పరలోక రాజ్యంలో ప్రవేశించగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అంటే, దేవునికి మనకి మధ్యన అడ్డుకోవడానికి తొలగిపోవాలి అంటే, మనలో మనము పరీక్షించుకుని మనకున్న అడ్డుకోవడాన్ని తొలగించుకున్నట్లయితే దేవుడు మనము చేసే ప్రార్థన అంగీకరిస్తాడు, మనము చేసే స్తుతిని దేవుడు అంగీకరిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా తర్వాత వా అంటే ఏంటంటే వాక్యాన్ని చదువుకుంటా ధ్యానించుంటా వినుట. హల్లెలూయా. వాక్యం అనేది మన ఆత్మకు ఎలాంటిదంటే ఆహారము లాంటిది. ఏ ఒక్కరోజు మనము మరి ఆహారము తినకపోయినా ఎంత బలహీనమైపోతామో, వాక్యం అనేది చదవకపోయినా ఆ వాక్యాన్ని ధ్యానించకపోయినా మనం ఆత్మలో బలహీనమైపోతాం. కనుక ఉపవాసంలో ఎక్కువగా ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినాలి, ఆ వాక్య హృదయంలో భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. అర్థం ఏదంటే సహవాసము చేయుట. ఎవరితో సహవాసము చేయాలి అంటే మనం దేవునితో సహవాసము చేయాలి. ఏ విధంగా సహవాసము చేయాలి అంటే నేను చెప్పాను, స్తుతి ప్రార్థన వాక్యం వీటి ద్వారా ఉపవాస ప్రార్థనలో దేవునితో కనుక మనము సహవాసము చేసినట్లయితే దేవునికి మనము చాలా దగ్గర అయిపోతాము. దేవునికి చాలా మనకు దగ్గర అయిపోయినప్పుడు యేసుతో కలిసిపోయినప్పుడు యేసులో జీవించినప్పుడు యేసు మనలో జీవించినప్పుడు దుష్టుడైన అపవాది మనల్ని ముట్టలేడు, తాకలేడు, మనకి కీడు చేయలేడు. విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ మనము చేసినప్పుడు దాని ద్వారా ఎంతో శక్తిని బలాన్ని కూడా మనము పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి, మన జీవితాన్ని మరి సరి చేసుకోవాలి. తర్వాత వాక్యాన్ని చదవాలి. దేవునితో ఎక్కువగా సహవాసము చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము ఎందుకు ఉండాలి? ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము. అయితే ఉపవాసం
అధ్యాయము 11వ వచనం. అటువంటి వీరును పాపము విషయమై వృద్ధులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సత్యములుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. హల్లెలూయా. ఎక్కువగా
చదవాలి. ఈ వాక్యమే ఏం చేస్తుందంటే మనము పాపములో పడకుండా కాపాడుతుంది. కీర్తన గ్రంథము 119:11 వచనంలో చూసినట్లయితే అక్కడ హృదయంలో వాక్యము ఉంచుకుంటే కనుక మనము పాపము చేయలేము. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం అనేది మన హృదయం నిండా నింపేసుకుంటే ఏదైనా మనము తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఇది తప్పు, ఇది చేస్తావు అంటే నరకానికి వెళ్ళిపోతావు, ఇది చేస్తావు అంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడని ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ విధంగా పాపము నుండి మనము తప్పించగలము. హల్లెలూయా. తర్వాత కీర్తన గ్రంథము 119:50 వచనంలో చూసినట్లయితే వాక్యము మన పాదలో నెమ్మదిని కలగజేస్తుందంట. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది నెమ్మదికి సంతోషాన్ని పొందుకోవడానికి, మనసులో శాంతిని పొందుకోవడానికి చాలా మంది సినిమాలకు వెళ్తూ ఉంటారు, శిఖరాలకు వెళ్తూ ఉంటారు. చాలా మంది ఎందుకు తాగుతున్నావు అంటే కుటుంబంలో నాకు నెమ్మది లేదు అందుకే తాగుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సినిమాలు ఇవ్వలేని నెమ్మది, సీరియల్స్ ఇవ్వలేని నెమ్మది, శిఖరాలు ఇవ్వలేని నెమ్మది, డబ్బు ఇవ్వలేని నెమ్మది, త్రాగుడు ఇవ్వలేని నెమ్మది, ఈ లోకము ఇవ్వలేని నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క వాక్యంలోనే. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలోనే. హల్లెలూయా హల్లెలూయా. ఒకానొక రోజు నేను అసలు ప్రార్థించలేకపోతున్నాను, దేవుని స్తుతించలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, కళ్ళు మోసుకుని ఎంత దేవుని స్తుతించాలన్నా ప్రార్థించాలన్నా కూడా మరి ఏదో ఒకలాంటి నా మనస్సును దుష్ట ఆవరించి ఒకలాంటి బంధకాల్లో బంధింపబడినట్టు నాకు ఆ రోజు చాలా బాధను అనుభవించాను. అప్పుడు ఏం చేయలేకూడదు కూడా నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, బైబిల్లో ఉన్న వాగ్దానాలు నువ్వు ఎత్తిపట్టి బైబిల్ చదువు అని. హల్లెలూయా. అప్పుడు ఏం చేశానంటే బైబిల్ గ్రంథాన్ని తెరిచి బలవంతంగా నాకు తెలిసిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఎత్తి దేవుని స్తుతిస్తా ఉన్నాను. అలాగే దేవుని స్తుతిస్తూ దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి నన్ను ఆవరించింది. అప్పుడు ఒక దర్శనాన్ని చూశాను, నేను మధ్యలో ఉన్నాను, అనేకమైన ఆయుధాలు నా చుట్టూ కూడా ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడు నేను ఏంటి ప్రభా ఈ ఆయుధాలన్నీ ఏంటి నా చుట్టూ అని అంటుంటే అప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను దుష్టమైన సాతాను ప్రార్థించకుండా స్తుతించకుండా వాక్యం చదవకుండా యువతికాశంలో నీతో పోరాడుతుంది. అయితే వాగ్దానం అనే ఆయుధము వాటిని ఎదిరించి నీకు శక్తినిచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే అమూల్యమైనవి యెషయా వాగ్దానాలు, అవే నా ఆయుధాలు, అవే నా ప్రాణప్రియ నిబంధనలన్నీ పాట రాయడం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనకి ఏం చేస్తుందండి, మన బాధలో నెమ్మదిని కలుగు చేస్తుంది. చాలా మంది స్త్రీలు కుటుంబంలో చాలా సమస్యలు వచ్చినప్పుడు, నెమ్మది లేనప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు ఎక్కువగా ఏం చేస్తారు అంటే ఎవరొకరి దగ్గరికి వెళ్ళి వారి బాధను పంచుకుంటారు. అయితే వాళ్ళ విశ్వాసులు అయితే సరే ప్రార్థన చేద్దాం తప్పకుండా బాధపడగలుగుతారు. కొంతమంది ఏం చేస్తారంటే విన్నట్టు వింటారు, విన్న తర్వాత వాళ్ళు ఊరుకుంటారా, ఆవిడ వచ్చేసిన తర్వాత ఇంకొక ఏంటి ఇవే ఇవేందో తెలుసా అని మొదలు పెట్టి నీకు ఉంటారుగా వేరే వాళ్ళు చెప్తారు. హల్లెలూయా. ఆ సహోదరుల్ని వేరే వాళ్ళు చెప్తారు, ఆ సహోదరుల్ని వేరే, నీ పుట్టంతా నీ ఇంటుకుంటారంతా ఊరంతా తెలిసిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. మనకి ఏదైనా బాధ వస్తే మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుడితో చెప్పుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యమే ఆ బాధ నుంచి విడుదల చేసి మనకి శక్తినిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ద్వితీయ ప్రదర్శనము 29:9 చూసినట్లయితే మనము చేయనిదంతయు కూడా చక్కగా జరగడానికి దేవుని యొక్క వాక్యము ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చేసినంతా దేవుని సఫలము చేయాలి అంటే వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారము నడవాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5:27 చూసినట్లయితే
తండ్రి పరిశుద్ధ పరుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3:10 ప్రకటన గ్రంథము 3:10 చూసినట్లయితే శోధన కాలమందు దేవుని ఒక వాక్యమే శోధనలో మనం పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. కీర్తనలు 107:20 చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మన ఆత్మీయంగాను శారీరకంగాను స్వస్థపరిచి మనల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే ఉపవాసం ప్రార్థనల్లో ఎక్కువగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. యెషయా నీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో రక్షణ గురించిన ఉత్సాహం నాకు చేయబడాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థన అయా కుటుంబం వెయ్యబడాలి. స్థుతి కుటుంబం వెయ్యబడాలి. కుటుంబం అంతా కలిసి నీ మందిరానికి రావాలి. యెహోవా చెప్పిన విధంగా నేను నా ఇంటి వారిని యెహోవా సేవిస్తామన్న వాక్య ప్రకారం తండ్రి యెషయా నీ కుటుంబంతో సహా నీ మందిరానికి వచ్చి నిన్ను సేవించాలి తండ్రి. కార్యాన్ని జరిగించండి. మీరు జీవించండి ప్రభు. ఇష్టమైన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో భద్రం చేస్తున్న వాక్యం సరిగా నడవడానికి ఉపమాసానికి నేర్చుకోండి. ఏస్తున్నాం వేడుచున్నాం తండ్రి.